అనుభవిస్తుంది. నయోమి, అన్యులు మన మీద నేరస్థాపన చేస్తారు, వారికి ఈ ఆజ్ఞలు తెలియవు. మోయాబులో పుట్టి పెరిగి దేవతలకి మొక్కిన రూతు ఓర్పు అనే కోడళ్లకు కొడుకుకు తెలియదు. వేదోవే ఎగిరిన అత్తగారైన నయోమిదే తప్పు. అలా చేసి కాలిపోయి కూలిపోయి యెరూషలేము తయారైనది. ఆమె బ్రతుకు యెరూషలేం పతనానికి చిన్న వారు కాదు, పెద్దవారే. అందుకే సైతాను పెద్దవారిని పట్టి వాడుకుంటాడు. వజ్రశాస్త్రి చిన్నవాడైనా ఈ సంగతి గమనించి కన్నీటితో ప్రార్థించుట వింత ధన్యకరము. నెహేమియా 13:23-36 చదవండి. కల్తీ భాష ఎలా వచ్చింది అంటున్నాడు నెహేమియా. వారు మోయాబీలు అమయోనీల పెండిళ్ళు చేసుకొనగా వారి భాష కల్తీ, వారి వస్త్రములు కల్తీ ఉండగా నెహేమియా ఊరుకొనక ప్రసంగు చేయుచున్నాడు. సొలొమోను అబ్రహాము అంటే దేవునికి కోపము పుట్టించిరి. దేవాలయంలో వ్యాపారం చేసి వారిని కొరడాలతో కొట్టిన యేసయ్య వెళ్ళగొట్టినట్టు అచ్చటి వారిని జుట్టు పీకి కొట్టి లాగి వెళ్ళగొట్టినాడు. ఈ భక్తుడు ఆత్మీయ పతన నీరసం నిరీక్ష నిర్జీవంతో నయోమి జీవితం చాలా విచారంగా తయారైంది. వారికి జుట్టు పీకి లాగుట కోపముతో కాదు, దేవుని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నీవు బాగుపడాలి సిద్ధపడాలనే వేదన బాధ, ఈ నష్టం ఎందుకు వచ్చింది, పరిశీలించి పరీక్షించుకొని తప్పు తెలుసుకొని కన్నీరు కార్చి నిర్మాణమును తిరిగి కుటుంబాలు కట్టుకొని ప్రార్థించదము. విధవరాలు కుమారులు లేక వర్ధురాలై దూరదేశం ఉండుట ఎంత దుఃఖరమైన జీవితము, ప్రార్థింతుము. హల్లెలూయ. 6. 3 మొండెములు ప్రయాణము. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని మోయాబు దేశంలో వినెను. గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకు ఆమె కోడలు ప్రయాణమైరి. రూతు గ్రంథం 1:6. పురుషుడు స్త్రీకి శిరస్సు. నయోమి, రూతు, ఓర్పాలు శిరస్సులు తెగిపోయినవి. ఈ 3 మొండెములు ప్రయాణం చేయుచున్నవి. ఆయన మాట విననిచో శిక్షించును, వాక్యమునకు లోబడాలి. ఆషామాషిగా నిరీక్షణగా ఉండరాదు. వాగ్దాన దేశం విడిచి అన్ని దేశం వెళ్ళుటయే కాక అక్కడ కాపరము చేసి ఆ ఊరి పిల్లలను పెండ్లాడి మానవుడు దేవుని మాట లెక్క చేయక తన పాపస్థితి స్నేహమును బట్టి పాపము కూర్చుకొని పోవును. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తునని కీర్తన 42:2 అంటే, నేల బెరడుగట్టి వెండినట్టు కనిపించగా దానిపై అడుగు వేసి దిగుచుండగా తీయాలని 2వ అడుగు వేసి పడిపోతాము. అంటే ఒక పాపానికి దిద్దుకోవటానికి 2 పాపానికి చేస్తాము. ఒక దురలవాటు మానుకుంట ఇంకొక సిగరెట్టు మానుట ఒక్కపొడి దాని వల్ల క్యాన్సర్ వస్తుంది. 120 మంది స్త్రీలు క్యాన్సర్ చుట్టల వల్లనే వస్తుంది అనేది జిగటగల ఊవి నయోమి కుటుంబము తిండికి సుఖానికి ఆశించగా ఆ ఇంటి మీదకి శిక్ష వచ్చినది. భయంకర జీవితాల్లో ఉన్నవారు ఒక మంచి వార్త విన్నారు. హల్లెలూయా. యెహోవా తన జనులకు బెత్లెహేములో ఆహారమిచ్చుటకు వచ్చినని విని సంతోషించి, నిజమే, మీరు పోగొట్టుకున్నవి కృపగల దేవునికి తెలుసు, దేవుని వైపు చూడక విరోధులై లోకం వైపు చూడగా శిక్షను, కాని కృప వలన మంచి మేలు కనిపించజేయును. ధర్మశాస్త్రం వెంట కృప వెంబడి వచ్చును. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన. యెహోవా 1:17. దేవుడు శిక్షించగా దూరమై దేవుని
నిందింపగా లోతుగా పరిశీలించి తెలుసుకొని లోబడాలి. తండ్రి శిక్షింపని కుమారుడు కుమారులు వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దురిత్రులే గాని కుమారులు కారు. హెబ్రీ 12:7. తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికి విరోధమై బెత్తం వాడాలి, కానీ చనిపోవాలని కోరరాదు. చాలామార్లు శారీరకంగా ఆర్థికంగా శిక్షగా అంగీకరించాలి, కానీ విసగరాదు. దేవునిపై నేరస్థాపన చేసి ఎవరినో అడ్డుపెట్టుకొనక తాను ఎంతవరకు కారకుడో పరిశీలించుకుంటే దేవుని కుమారుడగుట అవకాశం ఉండును. శిక్షలో ఉన్న నయోమి బెత్లెహేములో ఆహారమున్నదని విని బయలుదేరును. కృప వల్ల దుఃఖములో ఆ వార్త వినబడును. ఒక్కోసారి బైబిల్ తెరవగా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడగా నీవు గ్రహించి లోబడాలి. అంటే నయోమి దేవుడు లేడని వెళ్ళిపోయింది. దేవుడు తన వారిని దర్శించనని కృపావార్త వినుచున్నది నయోమి. ఆ వార్త వినగానే తన వాగ్దాన దేశము పరిశుద్ధ సావాసము గుర్తు చేసుకుని ప్రయాణమైనది. కానీ కొందరు నష్టము కష్టము వచ్చినా దేవుని యందు భయం భక్తి ప్రార్థన వాక్య సావాసము లేనందున ఇలా వచ్చినని తెలుసుకొనక అందులోనే ఉంటారు. నోవాహ్ నీళ్లు తగ్గినవా లేదా చూచిరమ్మని కాకిని పంపగా అది తిరిగి రాలేదు. చాలామంది భక్తులు చెప్పునది ఆ కాకి చచ్చిన శవాలను తింటూ వాడను నోవాహు మరిచింది అని 40 రోజులు వర్షం కురిచింది, 150 రోజులు వాడలో ఉన్నారు, కాకి రాలేదని పావురాన్ని పంపగా అది తిరిగి వచ్చింది. ఇలా 2 బుద్ధులు కొందరు బయటికి వెళ్ళి దేవుని దూరమై ఎన్నో కష్టాలు బాధలు వ్యాధులు అనుభవిస్తారు, కానీ తిరిగి రారు. సహోదరుడా, కాకివా పావురమ్మా, కాకి పావురమా, ఈ రెండిటిలో నీ బుద్ధి ఏది? దేవుని మర్చిపోయే కాకి బుద్ధా? కాకి బుద్ధిలా ఉన్నదా? తిరిగి రమ్మని మరీ మరీ పిలుచు పరమతండ్రి ప్రేమ మర్చిపోయే భ్రష్టులారా, కాక చెడుగును వీడి ఆయన వైపు చూడుము, మోసపోవద్దు, కపటులు వర్ధిల్లరు. నయోమి గుర్తించగలిగింది. చాలా సార్లు ప్రభువు నీతో దర్శనము వ్రాత వాక్యము స్వప్నము ద్వారా దర్శించును, లోబడుము. యేసోబు అవసాన కాలములు చెప్పిన మాటలు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులు ప్రయాణము ఇచ్చిన దేశములకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. ఆదికాండం 50:24. మోషేను పొదలో నుండి దర్శించినాడు, ఇస్రాయిల్ను విడిపించినాడు. ఆయన వస్తాడు అని చెప్పినా సిద్ధపడాలి. ఎన్నిసార్లు దర్శించినా హెచ్చరించి గర్దించి సక్కపరిచినా లోబడందే ఒకే మారు నాశన మగుదురు. 21వ వచనము. నేను సమృద్ధి గలందానే వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. రూతు 1:21. ఇదేమి సమృద్ధి? ఎందుకు? ఆధ్యాత్మిక సమృద్ధి పిల్లలు భర్తతో వెళ్ళింది, కానీ రుక్తురాలే వచ్చింది. పక్కవారు ఇలా ఉన్నారేమని ప్రశ్నించగా ఆమె స్వయంగా చెప్పుచున్నది, కొన్నిటిని కోల్పోయి నష్టపోయాక అండా కొండా అనుకున్నవారు వెళ్ళగొట్టగా దేవుని సమృద్ధి తెలుసుకొనుట తెచ్చుకుంటావు. తిండి ఒకటే గాని అన్నీ ఉండి వెళ్ళినాను అన్నది. దురిద్దినాలు రాకముందే ఘనమైన రక్షణను నిరీక్షణను చేయక యేసయ్య స్మరించాలి. హృదయాన్ని దేవునికిచ్చి జీవము పొందగలవు. దేవుని దర్శించిన సంగతి ఇశ్రాయేలు గుర్తించగలిగినారు. అంటే నయోమి దేవుని ప్రేమను గ్రహించింది, నా ప్రజలు దేవుడు దర్శించినని గ్రహించి వెంటనే బయలుదేరింది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు వెరుగుకుంటేవి గనుక నీ శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండదని దినములు వచ్చును తెలియపరచను.
లూకా 19:43-44. శత్రువు నిన్ను పడగొట్టును, కావున వేరు రూపములో దేవుడు నిన్ను దర్శించినారు. రూతు ద్వారా, మోషే ద్వారా, ఆదివారపు కూటముల ద్వారా లేదా దర్శించవచ్చునప్పుడు ఆలోచనకు కునుకుపాటుతో వెరుగుకున్నావా? నయోమిని దర్శింపగా సంతోషించి తన కోడలతో బయలుదేరింది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రీతిగా డాక్టర్ చెబుతారు, కానీ వ్యాధి ఎవరికి కుదరదు. అప్పుడు ఏసై గుర్తొస్తాడు. ఇప్పుడే హృదయమనే తలుపు తట్టు జాలితో తన హస్తములు చాపి ఆలింగనము చేసుకునవలెను. ప్రతి క్షణము కనిపెట్టుచున్నాడు. మనమైతే నిలువబెట్టి వేర్పడుచున్నాము. దేవుడు దర్శించగా ప్రేమతో లోబడాలి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశెను. లూకా 1:68. యేసయ్య లోకములో జన్మించుట, లోకానికి దర్శించుట అంట బెత్లెహేము దర్శించి నయోమిని విమోచించెను. మోయాబు దేశపు శాపము పాపము నుండి విమోచించెను. బెత్లెహేముని కోనేటి వద్ద 38 సంవత్సరముల నుండి వ్యాధితో ఉన్నవాని విమోచించి యేసుక్రీస్తు వానితో ఇలా అన్నాడు. యేసు దేవాలయముల వాని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగునట్లు ఇకను పాపము చేయకుము. యోహాను సువార్త 5:14. ఎంత పాపము చేసి 38 సంవత్సరాలు ఆ కీడు అనుభవించినాడు, మరియు ఎక్కువగా పాపము చేసిన వెంత కీడు మరణమనే పాపము చేసిన నయోమి ముగ్గురిని పోగొట్టుకున్నావు. ఇంకా ఇక్కడే మోయాబులో ఉంటే దేవుడు నిన్ను దర్శించగా విని లోబడి దేవుని బిడ్డగా అంగీకరించబడాలి, తిరిగి రమ్ము అనుచున్నాడు. 3:14. భ్రష్టులకు పిల్లలారా, తిరిగి రండి, నేను ఊబిలో దిగి భయంకర కీడు వచ్చును. మీ యజమానులు మోయాబు దేవతలు రాజులు కారు, నేనే యజమాన్ని అంటున్నాడు ప్రభు. కావున ఏ రోజు ఏ రీతిగా దేవుడు నిన్ను దర్శించి తట్టునో తెలుసుకుని మోయాబు నుండి విడుదల పొంది వాగ్దాన దేశం బయలుదేరి ఆయన దీవుల్ని పొంది వర్ధిల్లుము. హల్లెలూయ. 7. ఓర్పా ముద్దు విడిచెను. వారు వెలిగెత్తి వేడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను అత్తుకొనెను. రూతు గ్రంథం 1:14. దేవుని గ్రంథంలో స్త్రీల పేర్లు వ్రాయబడిన వాటిలో రూతు గ్రంథము వెస్తేరు గ్రంథము. స్త్రీలకి కిరీటము ప్రపంచ స్త్రీలకి అతిశయ కారణము. వాగ్దాన దేశం విడిచి మోయాబులో కాపురముండి కానాన్ను దేవుడు దర్శించినను మాట విని ప్రయాణం చేయొచ్చు. ఓర్పా రూతు నయోమిలు చాలా సంగతులు మాట్లాడుకొండ్రి. నయోమి వెనుకకు వస్తూ తన కోడళ్ళు మీ బంధువుల యొద్ద వెళ్ళమనుచున్నది. నయోమి బెత్లెహేము స్త్రీ, మోయాబురాలను బెత్లెహేము వారును చేరనివ్వరు గనుక వెళ్ళనివ్వరు గనుక వెళ్ళుమనెను. మోయాబులో స్నేహితులు బంధువురాలున్నారు, కానీ రావద్దు అనుచున్నది. రావద్దు అని అని నా ఎంతో ప్రేమతో వారిద్దరూ వెంబడించుచున్నారు. కానీ 14వ వచనంలో ఓర్పా తన దేవతల యొద్దకు తన దేశానికి పొమ్మనుచు అత్తకు ముద్దు పెట్టినది వెంబడించినది కాదు, విడిచిపెట్టుటకు ముద్దు. ఇది పాఠము. ఇతరుల దృష్టికి ప్రేమగా ఉంటూ అనేకసార్లు వ్యర్థమైన తలంపులతో విడిచిపెట్టుట వారు ఉంటారు. యూదా వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనిను. Matthew 20:49. యూదా వెంటనే యేసును నొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనిను. Matthew 26:49. డబ్బును ఆశించి శత్రువు భయంకరముగా కిరాతకులైన వారిని చేతికి అప్పగించుచున్నాడు. బోధకుడా అని పిలుస్తూనే బోధకునికి బాధగా ఉన్నాడు. ప్రేమించినట్లే నటించి శత్రువుల చేతికి అప్పగించి కీడు చేయవారుంటారు. ఓర్పా అత్తను అత్త దేశాన్ని కోరినది కాదు, ముద్దుతో విడిచి వీడినది.
పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. సామెతలు 27:6. చాలామంది ప్రయత్నించి వరుస కుదరదు కుదరక సామెతలు వ్రాయుట మానినారు. ఎంత జ్ఞానోక్తులు సూక్తులో చూడండి, ఎంత చక్కని మాటలు మేల్కొని స్నేహితులు తిడతారట. మనమైతే విసిగి సణుగుతాము. పెద్దగా మా గర్దింపులు తైలాభిషేకములు అన్నాడు భక్తుడైన దావీదు కీర్తన 141:5. కావున పెద్దలు గర్దించిన నీ మేలు కోరకే ప్రేమించి కుమారుని శిక్షించి ఖండించి గర్దించదురు. మేలు చేయు స్నేహితుడు గాయము చేయగా ఓర్చుకో, ఒకరోజు నీకు మేలు జరుగును. ముద్దుతో గొయ్యి పురి కీడు చేయుట కంటే మేలు కోరి గర్దించిన మేలు. ఓర్పా విడిచే ముద్దు, యూదా అప్పగించే ముద్దు. యేసును గురించి సాక్ష్యమియ్యవని దొంగలు గలరు. ఎఫ్రాయిము పిరికి గుండెగల గువ్వ ఆయను. యేసేబు అన్నలతో ఉన్న అన్నలారా, కీడు తలించి నన్ను కొట్టి కోతిలో వేయట ఎలాయను అన్నాడు. పగ తీర్చుకునుట అవకాశమున్నాను, అలా చేయక అట్లు మాట్లాడినాడు. ఎంత అన్యాయము, పిల్లలు తండ్రిని నన్ను కొట్టుట తిట్టుట అంటారు, కానీ దావీదు ఉపకారం అంటున్నాడు. పౌలు భక్తుడు బెత్తముతో వస్తానని నిష్కటముగా అనేకులను దేవుని తట్టు తిప్పాలని తన స్వాతంత్రమును ఉపయోగించుకొనుచున్నాడు. తైలాభిషేకము కంటే తేలిగ్గానున్నదా సోదరి? నీ తండ్రి తల్లి స్నేహితులు సోదరులు సేవకులు నిన్ను గర్దించి విసుకకుము, అవి నీకు ఉపకారములే. 2 సమూయేలు 15:5 అబ్షాలోము అందగాడే కానీ మోసగాడు, కపట ముద్దు పెట్టుచున్నాడు. అంటే కొందరు అప్పు పుట్టాలంటే ఒకటే పొగడతలు. దావీదును ప్రజలు తన తట్టు తిప్పుకోవాలని హృదయము సరిలేని అబ్షాలోము కపటము ముద్దులు ఇచ్చి ఇశ్రాయేలందరినీ తన తట్టు తిప్పుకొనెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, రాజా, సంధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. 2 సమూయేలు 14:33 అబ్షాలోము భక్తి విధేయతలతో తండ్రి పాదముల మీద సాష్టాంగ నమస్కరించు తండ్రి స్నేహమును పడగొట్టి ఆక్రమించుకోవాలని కత్తి నూరుచున్నాడు. ప్రజలను ముద్దు పెట్టుచున్నాడు. ఎంత కపటదారి! ఇలాంటి జీవితాలు వద్దు. అబ్షాలోము నిండు యవ్వనముల దశలో ఎన్నో దేవుని కార్యములు చేయవలసినదిగా కానీ అతడికి దేవునికి విరోధముగా ప్రవర్తించి మరణమే పంట కోసుకున్నాడు. ఎంత బాధాకరమైన మాట అండి ఇది! మరణమనే పంట అవసరం కోసుకున్నాడు. నా సహోదరుడా, నీ క్షేమము అంటూ ఆమాసు ముద్దు పెట్టుకుంటుండగా కుడి చేతి అతని గడ్డం పట్టుకుని ఆమాసు మోయాబు చేతిలోనున్న కత్తిని యోవాబు చేతిలోని కత్తి కడుపులో దాన్ని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి దెబ్బతో అతడు చనిపోయాను. 2 సమూయేలు 29:10. యోవాబు లాంటి ద్రోహిగా ఉండకు, బ్రదరు బాగున్నావు అంటూ మోసగించి చంపేవారు ఎందరు కలరు. చూటికి పోటికి మాటలు, కత్తిపోటు లాంటి మాటలు అనేవారు ఎందరు. కుక్కపిల్ల పశువుల మీద పెట్టి తిట్టేవారు ఎందరు. యేసయ్య సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం విడుచుతుండగా రాణులు వారు చనిపోయినా లేదా అని బల్లెపోట్లు పడవగా ముందే ఆయన చనిపోయారని గ్రహించను. ప్రజలు నిన్ను బల్లెపోట్లు లాంటి మాటలతో పొడవగా ఉలులు ఉలుకు పలుకు లేకుండా ఉండి ప్రభు బిడ్డను అనిపించుకోవాలి. ఆయన కల్వరి బాధ మాట సహించను. అందుకే ప్రభు నా సేవకుల కంటే గుడ్డివారెవరు, చెవిటివారెవరు అన్నాడు. నీ జీవితం ఎలా ఉన్నది పరిశీలించి పరీక్షించుకును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును,
స్నేహితుడు మేలుకోరి గాయము చేయను, ఓర్పా విడిచెను, ముద్దు పెట్టెను, మోసముద్దులు నమ్మరాదు. హల్లెలూయా. తండ్రి కుమారుని కనికరించి పెట్టిన ముద్దు, వాడిక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. లూకా 15:20. ఇది క్షమాపణ ముద్దు. తప్పిపోయిన కుమారుడు చేర్చుకొనిను ముద్దు. తండ్రి కుమారుని మేడమే ఎడల తనకున్న ప్రేమ అంగీకృతమును కనుపర్చినాడు. పాపులమైన మనము ప్రభు యుద్ధకు తిరిగి రాగా మనల్ని క్షమించి అంగీకరించి రక్షించి తన ఇంట పాకారములు చేర్చుకొనినని ముద్దు. ఆదికాండం 27:27. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనిను. చదవండి. వర్ధాప్యంలో ఇస్సాకు కుమారుని ముద్దు పెట్టినాడు. అంగీకారపు ముద్దు. ఆయన కోపం త్వరగా రగులుకొను. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడలని కోపించును. కీర్తన 2:12. క్రీస్తును పూజించి ఆరాధించి ప్రేమించి గణపరిచి మనల్ని కూడా ఆయన గణపరచును. యేసయ్య మనల్ని గూర్చి భక్తుడు దావీదు రాయుచున్నాడు, లేని ఎడల కోపించుననగా ఆ కుమారునికి కోపం వచ్చును అంటాము. అవును, ఆయన ఉగ్రత మన మీదకి వచ్చును. ప్రేమించుడి కంటే శపించుటబడతాము అని కొరింథీ పత్రికలో చూస్తాము. వేలియాని గురించి వ్రాయబడిన మాటలు అతడు ఏమంటున్నాడు? ఇస్రాయేల్ వారితో బయలునకు మోకాళ్ళకైనా నోటితో వాణ్ణి ముద్దు పెట్టుకొనకయు నుండును. 7,000 మంది నాకు ఇకను మిగిలి ఉందురు. 1 రాజులు 19:18. 7,000 మంది ఉన్నారని అన్నాడు. కానీ ఇక్కడ ప్రత్యేకము గలదు. బయలునకు ముద్దు పెట్టుకొనుట, పూజించుట, మోకాళ్ళునుట అంటే చాలలేదు. ఆ బయలుతో సావాసం పూజలు చేసి వారి ప్రవర్తనను పాడు చేసుకొని దేవుని ముద్దు పెట్టుకొనుట అంటే పూజించి ప్రేమించుట. చాలామంది ప్రార్థన పాటలు వాక్యములు చదివేదరు, కానీ కొందరైతే నిజమైన భక్తులు ఎంతో కాలానికి శ్రమలు వస్తాయి అనుకుంటాము. కానీ భక్తులు జల్లించి నిజమైన క్రైస్తవులు దేవుని బిడ్డలను గురించి రోజు వచ్చాయి. యజ్బేల్ దినాల్లో వేలియాలాగా దేవుని కొరకు యథార్థముగా జీవించాలి. దేవుడే సాక్షిగా 7,000 మంది నాకున్నారని చెప్పుచున్నాడు. అందుకే కుమారుని ముద్దు పెట్టుకొనుడి అని వ్రాసినాడు. అందుకే ముద్దుతో ప్రభువుని ఆరాధించాలి. పాపాత్మురాలైన ఒక స్త్రీ బుడ్డితో అత్తని తీసుకుని వచ్చి ఆయన పాదముల వద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచి పాదములు ముద్దు పెట్టుకొనెను. ఆ అత్తరు వాటికి పూసెను. లూకా 17:37-38. ఈ ముద్దు పాపక్షమాపణ ముద్దని అర్థమగుచున్నది. క్షమాపణకై తన విలువైన ఘనమైన పవిట అనే తల వెంట్రుకలతో రక్షకుని పాదములు తుడుచున్నది. ఆయన్ను ప్రేమించి గణపరచుచున్నది. కన్నీరు తుడిచి పాదాలకు అత్తరు పూసి ముద్దు పెట్టుకునుచున్నది. రకరకాల ముద్దులు వినుచున్నాము. వాక్యంలో ఓర్పా ముద్దు పెట్టుకొనిను, రూతు అత్తను అత్తుకొనిను. ఒకే ఊరిలో పుట్టి పెరిగి ఒకే అత్తాకోడళ్ళైన ఇక్కడ తేడా కనబడుతున్నది. వారి ప్రవర్తనలో ఓర్పా అభిమానించినట్లే, గౌరవించినట్లే, ప్రేమించినట్లే ఉండి ముద్దు వదిలి వెళుతున్నది. ఓర్పా నయముతో నుండి క్రీస్తుని గురించి విని ప్రార్థించుచున్నది, కానీ సంపూర్ణముగా దేవుని నమ్మినది కాదు. సావాసములో ఉన్నానన్ను హృదయములో మోయాబులో ఉన్నది ఉందా? లోతు భార్య ఆ పట్టణమును కాల్చివేస్తామని చెప్పగా విన్న దేవదూతలు పరిచర్య చేసింది. దేవతలు చేతులు పట్టుకొని లాక్కుని వెళ్ళుచుండగా గుమోరాలు ఆస్తి బంధువులు స్నేహము అంతరంగంలో విడవలేదు.
అసహించుకునుట కంటే కనిపించుచున్నది. కానీ అంతరంగం మారలేదు. అంటే చాలామంది పైకి మారినట్టే కనిపించదురు, కానీ అంతరంగములో మార్పు ఉండదు. ఓర్పా వంటి వారే రూతుల లోబడలేక పోచున్నారు. ఇస్రాయలు బయటకు వచ్చారు, కానీ కాకరకాయలు, చేపలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు గుర్తు వస్తున్నవి అంటున్నారు. మంచి ఆహారం మన్నా ఉచితంగా దేవుడిచ్చిన అక్కడ ఉచితంగా తింటున్నా అంటున్నారు. న్యాయమేనా? వెట్టి చాకిరీ తిని చాలా మాట్లాడుతున్నారు. సంఖ్యాకాండం 11:5 చదవండి. వారు ఐగుప్తపు నుండి విడుదల పొంది పస్కాపులియాని రొట్టెలా పండుగ ఆచరించి చాలా దురిత్వాలు చూచిన వారి, కానీ అలా మాట్లాడుచున్నారు. ఓర్పా అటువంటి వారిని కొన్ని పరిశోధనలు రాబోతున్న ఎన్నో ప్రార్థనలు, స్తోత్రాలు, దర్శనాలు, కలలు చెప్పేవాడే అలా అయిపోయినాడు అంటారు. 10 స్థలాల్లో బోధ, ప్రార్థన, సావాసం ఒకరికి ప్రయోజనము, ఇంకొకరికి నిష్ప్రయోజనము. కూటాల్లో కూడా విని వదిలివేసేవారు, లోబడేవారు ఉంటారు. వీరిలో మనం వివరమై ఉన్నాము. ఇస్రాయిలుపై 10 తెగుళ్ళు పంపి, మోషేను పంపి అనేక కష్టాలు పడి తీసుకొని రాగా ఐగుప్త జ్ఞాపకం వస్తుంది అంటున్నారు. లోతు భార్య వెనుకకు తిరిగి రాయి అయినది అని చెప్పుకొనుచున్నారు. కావున చాలా కూటములు అవకాశాలు ఇచ్చిన మనం కడవరకు నమ్మకముగా యథార్థముగా జీవించకుండినా ఆత్మీయంగా చాలా నష్టపోతాము. ఓర్పా బెత్లెహేమును గురించి విన్నది మంచిదే, శ్రేష్టమైన ఆనందమే అనుకున్నది, కానీ సమర్పించుకొనలేదు. ఈ జీవితాలు ఓర్పాకి గుర్తు తెచ్చినవి. విని హృదయంలో భద్రపరుచుకుని ప్రతిష్ఠించుకొని నిజ హృదయంలో దేవుని అత్తను అత్తుకొని ఉన్నది రూతు. ఇతనికి మన పితరులు లోబడిన వల్లని ఇతనిని తోసివేసి తమ హృదయములో ఐగుప్తుకు పోగైన వారై మాకు ముందుకు నడుచునట్టు దేవతలను మాకు చేయు. వీరే దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేయగా వారి హృదయములు ఎలా ఉన్నవి. పైకి స్తోత్రములు, లోపల ఐగుప్తు అంటున్నారు. అభిరాము, దాదా, కొరాహాలు అటువంటి వారే విషధారణ భక్తి. అందుకే దేవుడు విసికినాడు 40 వేండ్ల కాలము. ఆ తరం వారి వల్ల నేను విసికి వారు హృదయములు తప్పిపోవు. ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదు. కీర్తన 95:5 ఎంత విచారకమైన సంగతి. పైకి నీతిగా భక్తిగా కాక దేవునికి బిడ్డగా జీవించాలి. రూతు హృదయంలో బెత్లెహేము, ఓర్పా హృదయంలో మోయాబు ఉన్నవి. ఇస్రాయేలు ఓర్పాతో లోతు భార్యాలు ఉండరాదు. మనుషులు కందరికి రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము. గనుక ఇందు నిమిత్తము ప్రయాసతో పాటుపడుచున్నాము. 4:10 దేమా పౌలును విడిచి ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయినాడు. ఎంత విచారము. ఓర్పాలాంటి జీవితము భ్రష్టత్వము లోకస్థులము కాకూడదు. వెన్ని ఆశలు, ఆహారము, కోరికలు లోకంలోని మనల్ని భ్రమపెట్టుచుండగా వాటి వైపు చూడరాదు. అందమైన శాశ్వత లోకము హృదయంలో ఉంచుకొని అసమాన లోకం మాత్రం సాగాలి. పెదవులు కాక ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. యజమాన్ని గురించి వెలియాదరు ఆస్తి, అంతస్తు అన్నీ వర్ణించినాడు. అంతే, రిబ్కాకు వెంటనే అంగీకరించి బయలుదేరింది. ఒక్కసారి చూడాలి అనలేదు, నమ్మింది. అవి వాస్తవం అని నమ్మగా హృదయంలో అబ్రహామీయులు ఉన్నది. ఇది కదా చరిత్ర కావచ్చు, కానీ మనము మనస్సు ఎక్కడ ఉండాలి? పరలోకమందు దూతల స్తుతులు, సింహాసనము, దేవుడు మన హృదయంలో ఉండాలి.